సమాజంలో రోజు రోజుకి మహిళలపై దాడులు అత్యాచార ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య విషయం మరొక మునిపే ప్రకాశం జిల్లా వెలుగండ్ల మండలంలో 60 ఏళ్ల వృద్ధురాలిపై గ్రామంలో ఒక కామాంధుడు దారుణాన్ని కొడిగట్టాడు. వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కనిగిరి వైద్యశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా బాత్రూమ్ కనేంటే అక్కడ ఒకటి బలవంతం చేసి ఆమెను హింసించి కొరికి కొట్టి గందరగోళం చేసి ఆమెను చేయాల్సింది చేశాడు. ఆమె వయసును కూడా గౌరవించలేదు. ఆమెకు తగిన న్యాయం చేసి మా అమ్మకు అన్యాయం కూడా జరిగేటట్టు చూసి ఇది మాత్రం ఇంతవరకు ఆగిపోకుండా అందరి సాయంతో అందరి అనుకూలంతో ఆమెకు న్యాయం జరగాలి. ఈ పోరాటం ఇంతవరకు ఆగేది కాదు. మేము ఇంకా కూడా ఆగిపోయి ఏదన్నా రాజకీయ పరంగా ఏదన్నా అయితే మాత్రం మేము ఇంకా కూడా ముందుకు వెళ్తాము. మాకు పోలీసు వారు ప్రతి వాటర్ ప్రతి ఒక్కరు మనకు సాయం చేయాలి. ఆమెకు అన్ని విధాలు సహాయపడాలి. ఆమెకు రాత్రి గుండె మీద బలమైన దెబ్బ తగిలింది. ఆమె అసలు మామూలుగా కోలుకోలేకపోతుంది. అలాంటి ఒక పరిస్థితిలో మనం అందరము మనం ఇంతమంది కష్టపడి ఆమెను ముందుకు ఆమె దగ్గర ఎవరు లేరు. వాళ్ళ పిల్లలు ఉంటే తెలివి తక్కువలు వాళ్ళ వారంతా మంచంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి బాగలేదు బాగలేదు. మేడం వచ్చారు. మేడం ఇలా కాదు ఇలా అని చేశాను. మన మహిళా మండలం తరఫున మనం దేనికైనా సరే ఆడవాళ్ళు అంటే అందరం ఒకటే. అందరం గౌరవించాలనే ఉద్దేశంతో బంధుత్వం అని అది ఇదేమీ చూడకుండా మేము ముందుకొచ్చి ఇలా చేయాలనుకుంటున్నాం. మాకు కూడా మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు పార్టీ వాళ్ళు మొత్తం సహకరించి ఆమెకు తగిన న్యాయం చేసి ముందుకు నడిపించామని మేము అనుకుంటున్నాం. ఇంకా ఎవరన్నా ఉంటే చెప్పాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన గుడికోటిపల్లిలో ఒక వృద్ధురాలిని ఈ విధంగా ఒక వ్యక్తి చాగలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గుడిపాటిపల్లి గ్రామం అదే గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధురాలిని ఒక 60 ఇయర్స్ ఉంటాయి గురవం అనే వ్యక్తి ఆమెని బహిర్భూమికని బయటికి వెళితే ఆ వ్యక్తి వెంబడించి ఆమెను గట్టిగా పట్టుకొని సచివాలయంలో తీసుకొని పోయి ముక్కు నోట్లో గుడ్డ పెట్టి ఇలా బలవంతం చేయాలని చూశారు. దాని మీద అతను ఆమె గట్టిగా కేకలేయడం వల్ల ఆమె అతను ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె ఊర్లోకి వచ్చి తన బోర్డుని వెళ్ళబోసుకోవడం వల్ల అందరూ వచ్చి ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అతన్ని పోలీస్ స్టేషన్కి ఒప్పచెప్పడం జరిగింది. ఆమెని హాస్పిటల్లో ఇమీడియట్గా చేర్పించి హాస్పిటల్ నుంచి మాకు ఎమ్మెల్సీ కేసు కింద మాకు ఇంటిమేషన్ రావడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఇప్పుడు వచ్చి ఆమెను కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. దీని మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా అతన్ని కఠినంగా శిక్షించడానికి మేము శాశ్వతంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా శిక్షిస్తాం. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాం.